Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి పదవి రాలేదని అలిగిన ఉండవల్లి శ్రీదేవికి షాక్ ట్రీట్మెంట్. వైసీపీలో చాలామంది నాయకులు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు కూడా అమాత్య అని అనిపించుకుందామని అనుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల రణరంగాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ కేబినెట్ను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికలలో ఓడిపోతారు అని ముందుగానే ఉప్పందనే నాయకులను పక్కన పెట్టారనే టాక్ కూడా వైసీపీలో వినిపించింది. ఇలాంటి వారు కొంత ఆవేదన చెందారు. మరికొంతమంది ఇంకా కేబినెట్ షాక్ నుంచి బయటకు రాలేదు. ఇలాంటి వారిలో గుంటూరు జిల్లాకు చెందిన ఎస్సీ నాయకురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. నేను పార్టీకి ఎంతో సేవ చేస్తున్నాను. మాది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కుటుంబం. రాజధాని విషయంలో జగన్ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఇచ్చాను. అమరావతి రైతులను తిట్టించుకున్నాను. ఎంత చేసినా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అని శ్రీదేవి తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆ వెంటనే ఆమె నియోజకవర్గానికి బయ చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయారు. నిజానికి వృత్తిరీత్యా వైద్యురాలైన ఉండవల్లి శ్రీదేవి తండ్రి గతంలో రాజకీయాలు చేసిన మాట నిజమే. ఒకసారి ఇక్కడ నుంచే కాంగ్రెస్ తరఫున ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఈ క్రమంలోనే జగన్ హైదరాబాద్లో వైద్య వృత్తిలో ఉన్న శ్రీదేవిని తీసుకొచ్చి తాడికొండ సీట్ ఇచ్చారు. నిజానికి ఈమె జగన్ సునామీలో కొట్టుకొచ్చారని వైసీపీలోనే టాక్ ఉంది. అయితే అటు అసెంబ్లీలోనూ ఇటు బయట కూడా జగన్ను ఆకాశానికి ఎత్తేయడం, ప్రతిపక్షంపై విరుచుకుపడడం వంటి రాజకీయాలు చేసేవారిలో శ్రీదేవి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మంత్రి పదవిని ఆశించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్న ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తొలగించాక తనకు అవకాశం దక్కుతుందని శ్రీదేవి బాగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో ఇప్పుడు ఆమె హైదరాబాద్కు మకాం మార్చేశారు. కనీసం మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. ఈ పరిణామాలను గ్రహించిన వైసీపీ అధిష్టానం ఆమెకు గెట్ ట్రీట్మెంటే ఇచ్చినట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారని, అయినా పార్టీ కోసం మీరు ఏం చేశారని పదవి ఇవ్వాలి అని ఒక కీలక సలహాదారు ప్రశ్నించినట్లు శ్రీదేవి వర్గం కూడా గుసగుసలాడుతోంది. పైగా సొంత పార్టీ ఎంపీ నందిగం సురేష్తో పంచాయతీలు పెట్టుకుని రోడ్డున పడ్డ పరిస్థితిని కూడా అధిష్టానం ప్రశ్నించిందని వీరు అంటున్నారు. అంతేకాదు ఇలాంటి ధోరణిలోనే ముందుకు సాగితే మున్ముందు తీవ్ర పరిణామాలు కూడా తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేస్తేనే వచ్చే ఎన్నికలలో సీటు ఇస్తామని చెప్పేసిందట. అంతేకాదు అలక రాజకీయాలకు పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యం ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్లు ఉండవల్లి వర్గం చెబుతోంది. దీంతో ఉండవల్లి అలక మొత్తానికే మోసం చేసేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఆమె ఏం చేస్తారో చూడాలి.